ఇది బీబీసీ ప్రపంచం, నేను గౌతమి ఖాన్. ముందుగా హెడ్లైన్స్. అటు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, ఇటు సూడానీ సైన్యం. రెండు వైపులా దారుణ హింసకు గురవుతున్న సూడాన్ ప్రజలు, పొరుగుదేశం చాదులో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడిన బీబీసీ. ఈజిప్ట్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణ చర్చలు. ఈ ఒప్పందం ప్రతిపాదనల్లో తమ డిమాండ్లకు చోటు కల్పించలేదన్న హమాస్. రష్యాలో మంచు వేగంగా కరిగిపోవడంతో పలు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు. దాదాపు 100,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు. వాతావరణ మార్పులు తీవ్రంగా జరుగుతున్న ఒక కొత్త దశలోకి ప్రపంచం ప్రవేశించిందంటున్న శాస్త్రవేత్తలు. గత మార్చి నెల చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మార్చి నెలగా నిలిచిందంటున్న పరిశోధనలు. సూడాన్లో ఏడాది కాలంగా సాగుతున్న అంతర్యుద్ధంలో 200,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ దేశం ఓ భయంకరమైన మానవీయ సంక్షోభంలో చిక్కుకుపోనుందనే హెచ్చరికల మధ్యనే అటు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, ఇటు సూడానీస్ ఆర్మీ పాల్పడుతున్న టార్గెటెడ్ హత్యల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి డార్ఫూర్ ప్రాంతంలో జరిగిన హింసలో జాతి నిర్మూలనకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. నడివీధిలో మరణశిక్షలు, అపహరణ ప్రయత్నాలను తప్పించుకుని పొరుగుదేశం చాద్కు చేరుకున్న కొందరు బాధితులతో బీబీసీ ప్రతినిధి మెర్సీ జుమా మాట్లాడారు. సూడాన్లోని ఒక వీధిలో 5 నిరాయుధ పౌరులను అరబ్ మిలీషియా తుపాకీ గురిపెట్టి బెదిరిస్తున్న దృశ్యాలివి. ఆ తర్వాత వీరిపై జరిగిన దారుణాన్ని మేమిక్కడ చూపించలేం. వీడియోలో ఉన్న వారిలో 30 అహ్మద్ ఒకరు. వీధిలో కాల్చివేత ప్రయత్నాన్ని ఈయన త్రుటిలో తప్పించుకున్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చిన బుల్లెట్ తన శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లడంతో అయిన గాయాన్ని మాకు చూపించారు అహ్మద్. నా భుజం మీద షూట్ చేశారు, మరికొన్ని చోట్ల కూడా గాయాలయ్యాయి. మాలో 3 బతికి బయటపడ్డాం. మేము చచ్చిపోయినట్టు నటిస్తూ నేలపైన పడిపోయాం. ఆ తర్వాత చిన్నపాటి గాయాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే లేచి పారిపోండి అని ఎవరో అరిచారు. డార్ఫూర్ హింస నుంచి బతికి బయటపడ్డ చాలా మందిలానే అహ్మద్ కూడా ఇప్పుడు పొరుగున ఉన్న చాదులో తలదాచుకుంటున్నారు. డార్ఫూర్లో 20 కింద జరిగిన భయంకరమైన జాతిహనన జ్ఞాపకాలు ఇప్పటికీ వీరి మనసుల్లో చెదిరిపోలేదు. అక్కడ నాడు జరిగిన యుద్ధ నేరాలపైన, జాతి హననంపైన తాజాగా దర్యాప్తు జరుపుతోంది యుఎన్. డార్ఫూర్ వ్యాప్తంగా హింస ఇంకా వ్యాపిస్తోంది. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ వీరందరినీ అపహరించి బలవంతంగా స్థానిక ఎయిర్పోర్ట్ దగ్గరికి పరిగెత్తించారు. అక్కడ వీరిని కొట్టి తీవ్రంగా హింసించారు. వారిలో కొందరి ఆచూకీ ఈనాటికీ లేకుండా పోయింది. హత్యలు, హింస, కిడ్నాప్లు వంటి ఎన్నో కథనాలు ఇక్కడి ప్రజలు మాకు వినిపించారు. తమ జాతి మూలాల వల్లే తమను టార్గెట్ చేశారని వీరంటున్నారు. సుడాన్ సంఘర్షణలో భాగంగా ఇలాంటి ఆరోపణలు ఎన్నో వినిపించాయి. అందుకే ఇక్కడ యుద్ధ నేరాలు జరుగుతున్నాయి అనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా చెప్పింది. ఇది జాతి హననమే, 100% జాతి హననమే. ఇంతకన్నా పెద్ద మాట మరేదైనా ఉంటే దాన్నే వాడేవాడిని. అంతర్జాతీయ సమాజంలో ఒక భాగం దీనిపై నోరు మెదపడం లేదు. వాళ్ళు స్పందించడం లేదు లేదా నామమాత్రంగా ఖండిస్తారు, కానీ వారి నుంచి ఎలాంటి జోక్యం లేదు. అటు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, ఇటు సూడానీ సైన్యం పాల్పడుతున్న నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. తమపై వస్తున్న ఆరోపణల్లో చాలా వరకు అవాస్తవాలే అంటోంది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. కానీ ఆ ఘటనలకు బాధ్యత వహించాల్సింది మాత్రం ఆర్ఎస్ఎఫ్ దళాలే. ఈ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని కోల్పోయిన వారే, లేదా గాయపడి లేదా మాయమైన అనుభవాలున్నవారే. అయితే అహ్మద్ వంటి వారు మాత్రం ఈ భయానక యుద్ధం ఏదో ఒకరోజు ముగిసిపోతుందని నమ్మకంగా ఉన్నారు. ఇవాళ్ళో రేపో కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందని మాకు తెలుసు. 20 క్రితం జరిగిన 100,000 మరణాలపై కూడా అంతర్జాతీయంగా ఎన్నో నిరసనలు వెలువెత్తినప్పటికీ ఎవ్వరికీ శిక్ష పడలేదు. ప్రస్తుత యుద్ధంలో కూడా బాధితులకు బహుశా అలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు. ఈజిప్ట్ రాజధాని కైరోలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య బందీల విడుదల, కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. కానీ తమ డిమాండ్లలో ఏ ఒక్కదానిపైనా ఇజ్రాయెల్ స్పందించలేదంటూ హమాస్ ఈ చర్చల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసింది. హమాస్ ముఖ్యంగా 3 డిమాండ్లు చేస్తోంది. శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణ, ఉత్తర గాజా నుంచి నిర్వాసితులైన పాలస్తీనీయులందరినీ తిరిగి పంపించడం. అంతకుముందు ఇజ్రాయెల్ అధికారులు ఈ డిమాండ్లను తోసిపుచ్చారు. ఇది హమాస్ రీగ్రూప్ కావడానికి ఉపయోగపడుతుందని వారన్నారు. ఒప్పందం కుదుర్చుకోవాలనే ఒత్తిళ్లు చాలానే ఉన్నాయి, ముఖ్యంగా అమెరికా నుంచి. సిఐఏ అధిపతి కూడా ఈ చర్చల కోసం కైరోలోనే ఉన్నారు. దేశీయంగా కూడా చాలా ఒత్తిడి ఉంది.
ముఖ్యంగా బందీల కుటుంబ సభ్యులు ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ 133 మంది ఇజ్రాయిలీలు గాజాలో బందీలుగా ఉన్నారు. బందీలను క్షేమంగా విడిపించడానికి సమయం దాటిపోతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. హమాస్ పైన సైనిక ఒత్తిడిని పెంచడం ద్వారా వారిని లొంగదీయాలనే ఇజ్రాయిల్ వ్యూహం పనిచేయడం లేదని కూడా వారంటున్నారు. అయితే అదే సమయంలో నెతన్యాహు పైన హార్డ్ లైనర్స్ ఒత్తిడి కూడా ఉంది. ఎలాంటి రాయితీలకు సిద్ధంగా లేని వీరు హమాస్ను నాశనం చేయాలనే తమ లక్ష్యాన్ని త్వరగా నెరవేర్చాలని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు గాజాలోని ఖాన్ యూనిస్ సిటీకి తిరిగొచ్చిన పాలస్తీనీయులు అక్కడ జరిగిన విధ్వంసం గురించి మాట్లాడారు. కొన్ని నెలల పాటు కొనసాగిన సంఘర్షణ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు ఈ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లాయి. వారిప్పుడు మరో దశ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. సోమవారం నాడు గాజాకు 300కు పైగా ట్రక్కుల్లో సహాయ సామాగ్రి అందింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద సంఖ్య. జెరూసలేం నుంచి బీబీసీ ప్రతినిధి లూసీ విలియమ్సన్ అందిస్తున్న కథనం. ఖాన్ యూనిస్, ఇజ్రాయిల్ కొన్ని నెలల పాటు సాగించిన బాంబు దాడుల్లో శిథిలాల కుప్పగా మారిన నగరం. ఇక్కడి అపార్ట్మెంట్లను, ఆసుపత్రులను హమాస్ మిలిటెంట్ల స్థావరాలుగా భావించింది ఇజ్రాయిల్. సోమవారం ఇక్కడికి తిరిగొచ్చిన స్థానికులు కాంక్రీట్ దిబ్బల కింద తమ నివాసాల ఆనవాళ్లను వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నాయి. ఖాన్ యూనిస్ ను సర్వనాశనం చేశారు. దీన్ని ఇప్పుడు పూర్తిగానే పునర్నిర్మించుకోవాలి. పశువులు కూడా జీవించలేని ఈ ప్రాంతంలో మనుషులు ఎలా బతుకుతారు? విధ్వంసం ఈ స్థాయిలో ఉండొచ్చని నేను ఊహించలేదు. మా ప్రాంతం నుంచి వెళ్ళిపోండి, ఇదే మా అభ్యర్థన. ఇక్కడి నుంచి నిర్వాసితులుగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం కన్నా మా ఇళ్ల శిథిలాల్లోనే మళ్ళీ ఓ గూడు నిర్మించుకోవడం మేలు. తమ బలగాలను వెనక్కు రప్పిస్తుండగా ఖాన్ యూనిస్ నుంచి హమాస్ తమపైన రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. దానికి జవాబుగా వైమానిక దాడులు చేశామంది. ఈ యుద్ధంలో సంపూర్ణ విజయం సాధిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు. కానీ హమాస్ ఇప్పటికీ పోరాడుతోంది. బలగాల ఉపసంహరణతో మధ్యగాజా ప్రాంతంలో ఇజ్రాయిలీ సైనికుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇది తాత్కాలిక వ్యూహాత్మక ఉపసంహరణ మాత్రమే. దీంతో నెతన్యాహుకు మరింత సమయం దొరుకుతుంది. కాల్పుల విరమణకు ఒప్పుకోవాలంటూ అమెరికా చేస్తున్న ఒత్తిడి ఒకవైపు, యుద్ధాన్ని కొనసాగించాలంటూ సొంత క్యాబినెట్ నుంచి వస్తున్న ఒత్తిళ్లు మరోవైపు ఉన్నాయి. కాబట్టి దీన్నొక తాత్కాలిక విరామంగానే నెతన్యాహు భావిస్తున్నారు. యుద్ధానికి ముగింపుగా చూడట్లేదు. తద్వారా మిత్రదేశాలను, దేశంలోని మద్దతుదారులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మా లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కష్టపడుతున్నాం. బందీలందరినీ విడిపించడం, హమాస్ పైన పూర్తి స్థాయి విజయం సాధించడం అన్నింటికన్నా ముఖ్యమైంది. దీనికోసం రఫా లోపలికి ప్రవేశించి ఉగ్రవాదుల బెటాలియన్లను తుడిచిపెట్టాలి. ఇది జరిగి తీరుతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది. గాజన్లు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడం అనేది కాల్పుల విరమణ ఒప్పందానికి దోహదం చేయొచ్చు. కానీ ఇది ఇజ్రాయిల్లో ఈ యుద్ధాన్ని కొనసాగించాలని వాదించే వాళ్లకు కూడా ఉపయోగపడొచ్చు. రఫాలో ఎలాంటి గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టాలన్నా ముందుగా శరణార్థులను ఆ ప్రాంతం నుంచి తరలించాలని అమెరికా డిమాండ్ చేస్తుండడం ఇజ్రాయెల్కు మింగుడుపడ్డం లేదు. ఇజ్రాయెల్ సైన్యాలు వెనక్కి వెళ్లిన తరువాతి రోజు ఖాన్ యూనిస్లోని దృశ్యాలివి. యుద్ధం ఈ నగరం రూపురేఖల్ని ఎలా మార్చేసిందో కళ్లకు కట్టే దృశ్యాలు. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ప్రెసిడెంట్ పుతిన్ నాయకత్వంలోని రష్యాతో తమ దేశం వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకుంటుందని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. బీజింగ్ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ చైనా విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన లావ్రోవ్ లోతైన భద్రతా సంబంధాల గురించి చర్చించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు. ఈ ప్రాంతంపై పెత్తనం చెలాయించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఇది చాలా అవసరం అన్నారు లావ్రోవ్. రష్యాలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దాంతో స్థానికులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు అధికారులు. దక్షిణాది నగరం కురుగాన్లో వరద సైరన్లు వినిపించాయి. మరోవైపు ఓరెన్బర్గ్లో వరద మట్టం పెరుగుతూనే ఉంది. మంచు వేగంగా కరిగిపోతుండటంతో వెల్లువెత్తిన వరదల కారణంగా దాదాపు 100,000 మంది ప్రజలు తమ ఇళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. వాతావరణ మార్పులపై తగిన విధంగా పోరాడడంలో విఫలం కావడం ద్వారా స్విట్జర్లాండ్ కొందరు వృద్ధ మహిళల మానవ హక్కుల్ని ఉల్లంఘించిందని యూరోపియన్ మానవ హక్కుల కోర్టు తీర్పు వెలువరించింది. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడానికి స్విట్జర్లాండ్ చేసిన కృషి అత్యంత పేలవంగా ఉందంటూ కోర్టు తన చరిత్రాత్మక తీర్పులో ప్రకటించింది. దీనికోసం తగిన కృషి చేయకపోవడం ద్వారా మహిళల ఆరోగ్య హక్కును, జీవించే హక్కును ఉల్లంఘించినట్టయిందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై స్విట్జర్లాండ్ అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు.
షేర్ మార్కెట్ ఈరోజు కొత్త రికార్డు సృష్టించింది. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికే కలుద్దాం. బాయ్ బాయ్.